నిన్న ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎంత ఫ్రస్ట్రేషన్ లా నేను ఓడిపోతున్నా అని ఒక భయానికి మాట్లాడుతున్న ఫ్రస్ట్రేషన్ యావత్ తెలంగాణ ప్రజల మొత్తం కూడా ఈటల రాజేందర్ గారు ఓడిపోతురని స్వయంగా ఆయన ఫ్రస్ట్రేషన్ తోనే బయటపడ్డది నిన్న ఇలా నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ వాళ్ళని ప్రత్యేకంగా గమనించమని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని ఈటల రాజేందర్ గారు ఏ ప్రెస్ మీట్ లో కూడా బీజేపీని ఎత్తుకుంటలేడు కాంగ్రెస్ వాళ్ళని ఎత్తుకుంటుండు దీని బట్టి ఇది ఒక క్లియర్ ఇండికేషన్ ఎలక్షన్ లైపైన తెల్లారి పోయి కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి ఇది క్లియర్ ఇండికేషన్ అని చెప్తా ఉన్నా నిన్న ప్రెస్ మీట్ మొత్తం చూడండి ఎక్కడ కూడా బీజేపీ గురించి మాట్లాడతలేడు కేవలం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నారు ఇవాల నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ ఇద్దరు సీక్రెట్ మీటింగ్ అయినరా కాలేదా ఇది మొత్తం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ ఇద్దరి కుమ్మకైపోయారు ఈ ఎలక్షన్ కి దీని ప్రతి బీజేపీ వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉన్నది ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ గెలుస్తుందంటే గెలుస్తుందని ఒక ఇంటర్వ్యూ పదే పదే స్టేట్మెంట్లు చెప్తుందంటే ఒకసారి మీరు అందరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ ఏమో బీజేపీ క్యాండిడేట్ మరి ఇద్దరు బద్ధ శత్రువులన్న పార్టీలు ఇవి కానీ రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండి హుజరాబాద్ లో బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడని చెప్తాడు ఇక్కడ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏమో కనీసం కాంగ్రెస్ పార్టీ కదలిక ఉండదు రేవంత్ రెడ్డి ఏందో పెద్ద ఈ రాష్ట్రం అంతా ఏకేస్తా పీకేస్తా అని ఎక్కడెక్కడో మీటింగ్ పెడుతుండు కానీ కనీసం హుజరాబాద్ లో పట్టించుకునే పరిస్థితి లేదు దీని బట్టే మీరు అర్థం చేసుకోండి కనీసం ఈ కరీంనగర్ లో ఉన్న జిల్లా నాయకత్వం కాంగ్రెస్ పార్టీది కూడా ఇవాళ దాకా హుజరాబాద్ కి రాలేదు జీవన్ రెడ్డి గారు రాలేదు ఒక డిపాజిట్ పోయిన లీడర్ ఉంటాడు ఆయన రాలేదు శ్రీధర్ బాబు గారు రాలేదు ఇక రాష్ట్ర అధ్యక్షుడు అయితే అసలు పట్టించుకునే గతి దాఖలు లేవు దీని బట్టే అర్థం చేసుకోండి ఇవాళ ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారు ఒకటైనా కాలేదా దీని బట్టే అర్థం చేసుకోండి ఇవాళ అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే ఈటల రాజేందర్ గారు బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తురా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండ అర్థమైతలేదు ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలు చెప్తుండే మంచిగా చేసినాయని కానీ ఒక్కటి కూడా బీజేపీ పథకం చెప్పలేదే నువ్వు దీని బట్టి ఏమర్థమైతుంది ఈటల రాజేందర్ కాంగ్రెస్ క్యాండిడేటా బీజేపీ క్యాండిడేటా ఫస్ట్ క్లారిటీ హుజరాబాద్ ప్రజలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు ఈ రాష్ట్రం అంతా ఏం చేయాలో అర్థమైతే లేదు ఎవరికి ఒకటి మాత్రం ఖాయం హుజరాబాద్ ప్రజలు మాత్రం ఈటల రాజేందర్ గోరిగట్టడానికి సిద్ధమైపోయారు హుజరాబాద్ ప్రజలు మొత్తం ప్యాకేజీలు అమ్ముకున్నారు ప్యాకేజీలు తీసుకున్నారు ఈటల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి గారికి తీసుకుపోయి పెద్ద ప్యాకేజ్ ఇస్తాడు నువ్వు నాకు సపోర్ట్ చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీలా మొన్నటి దాకా కీలకంగా వ్యక్తి వ్యవహారం చేసిన నేను కూడా వ్యవహారం చేసినాడ కాంగ్రెస్ పార్టీలా సబ్జెక్ట్ ఎట్లా నడుస్తుందో నాకు తెలుసు ఇప్పటి కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఉన్నోళ్ళు నాతో టచ్ లో ఉన్నారు నాకు స్వయంగా వాళ్ళే నా మిత్రులల్లా ఉన్న పాత మిత్రులు ఏం చెప్తా ఉన్నారంటే ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి సాటి చీకటి హోటళ్ళల్లా గెస్ట్ హౌస్లల్లా ఫామ్ హౌస్లల్లా ఇద్దరు కలుసుకుంటారు కలుసుకొని రాత్రి స్ట్రాటజీ చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఆశ్చర్యంగా ఉన్నది అసలు ఈ చరిత్రలా ఈ దేశం చరిత్రలా కాంగ్రెస్ బీజేపీ కలిసింది ఇప్పటిదాకా లేదు కానీ మొదటిగా కొత్త చరిత్ర సృష్టిస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ కలుస్తా ఉన్నారు ఇక్కడ